Hello andi, welcome back to our channel Bhana Recipes series video. Black Forest cake ni intro ni simple ga and perfect ga ela prepare chesukoro chupistunna. Chala chala simple process tho bakery varaku vellalsina pani lekunda intlo ne perfect ga prepare chesukochu. So ikka late cheyakunda ee Black Forest cake ni ela prepare chesukoro chusiddam. So munduga din kosam cake tin ni ready chesukoni pakkana unchukovali. So video lo chupistunnattu ilanti cake tin aina prefer cheyochu ledha intlo unna e steel vessel lo aina ee cake ni prepare chesukochu. So ఏ విజిల్ తీసుకున్నా బాటమ్ కి అలానే సైడ్స్ కి కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మైదాన్ వేసుకుని బాటమ్ కి అలానే సైడ్స్ కంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని దీని కసే పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి 1/2 కప్ గోరువెచ్చటి పాలను వేసుకోండి సో ఇలా పాలు వేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్ ని వేసుకోవాలి వెనిగర్ లేని వాళ్ళు 1 టీ స్పూన్ నిమ్మరసమేన వేసుకోవచ్చు ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని ఒక 10 నిమిషస్ పాటు పక్కన ఉంచుకోవాలి సో ఇక్కడ మనం ఎగ్లెస్ కేక్ ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ బటర్ మిల్క్ ప్రాసెస్ ని చేస్తున్నాం ఒకవేళ మీరు ఎగ్ తో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ బటర్ మిల్క్ ప్రాసెస్ ని స్కిప్ చేసి 2 కంప్లీట్ ఎగ్స్ ని వేసుకోండి ఇలా ఒక 10 నిమిషస్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇందులోకి 1/4 కప్ ఫ్లేవర్ లెస్ ఆయిల్ ని వేసుకోండి సో పప్పు నూన లాంటివి కాకుండా ఏ రిఫైండ్ ఆయిల్స్ నైనా యూస్ చేసుకోవచ్చు లేదా 1/4 కప్ వరకు మెల్ట్ చేసిన బటర్ నైనా వేసుకోవచ్చు సో ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు షుగర్ పౌడర్ ని వేసుకోవాలి ఇక నేను 1/2 కప్ షుగర్ ని మిక్సీకి వేసి పౌడర్ లా చేస్తే 1 కప్ వరకు షుగర్ పౌడర్ అయ్యింది సో ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని వేసుకోండి ఇలా వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 4th టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి బీటర్ తో అయినా బీట్ చేసుకోవచ్చు లేదా విస్కర్ తో అయినా లేదా మిక్సీ జార్ లోకైనా వేసి 4th టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి సో ఇలా 4th టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్ట్రైన్ అన్ని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదాన్ వేసుకోండి సో అన్నిటిని ఒకే కప్ తో మెజర్ చేసి తీసుకోండి ఇలా మైదా వేసుకున్న తర్వాత 1/4 కప్ కోకో పౌడర్ ని వేసుకోండి అలానే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అలానే 1/2 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా సరిపోతుంది అలానే చిటికెడు salt ని వేసుకుని వీటన్నిటిని బాగా సీవ్ చేసుకోవాలి సో ఇవన్నీ జెల్లించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్ ని ఫాలో అవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ని నేను యూస్ చేయొచ్చు లేదా సింపుల్ గా ఓన్లీ 1 డైరెక్షన్ లైనే మిక్స్ చేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే కాగి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇక్కడైతే నేను 2 టు 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ ని యూస్ చేస్తున్నా సో ఇలా మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కన్సిస్టెన్సీకి వస్తునే ఇమిడియట్ గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లోకి ఈ కేక్ బ్యాటర్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఈ టిన్ ని ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ వరకు ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కంప్లీట్ గా ఈ బ్యాటర్ అనేది ఫిల్ అవుతుంది ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందంగా ఉన్న వెసెల్ ని పెట్టుకొని అడుగున కాస్త salt ఏనా లేదా ఇసుకనేనా వేసుకోండి అలానే ఒక స్టాండ్ ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో మాత్రమే ఒక 10 నిమిషస్ పాటు ఈ వెసెల్ ని ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 నిమిషస్ పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ని పెట్టేసి దీనిపైన ఇంకొక ప్లేట్ ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే 35 టు 40 నిమిషస్ పాటు బేక్ చేసుకోవాలి సో ఈ కేక్ కుక్ అయ్యే లోపు మనం కేక్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుందాం సో దీని కోసం వెడల్పుగా ఉన్న ఒక వెసెల్ లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అలానే కొన్ని కూల్ వాటర్ ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ ని పెట్టేసి అందులోకి 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ పౌడర్ ని యాడ్ చేసుకోండి సో ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తో ఇంట్లోనే ఈజీగా విప్పింగ్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఈ విప్పింగ్ క్రీమ్ అమెజాన్ లో మనకి ఈజీగా అవైలబుల్ లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసుకోండి అలానే ఇందులోకి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ కి కరెక్ట్ గా ఒక కప్పు పాలు అయితే సరిపోతాయి కానీ ఫస్ట్ మీరు 1/2 కప్పు వరకు పాలను యాడ్ చేసుకోండి సో పాలు అనేవి ఫ్రిజ్ లో నుంచి తీసినవి అంటే చల్లటి పాలను యాడ్ చేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీటర్ తో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ లో స్పీడ్ లోనే బీట్ చేసుకోండి
సో పాలన్ని ఒకేసారి యాడ్ చేయకండి, కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. సో ఇక నాకు ఒక కప్పు విప్పింగ్ పౌడర్కి కరెక్ట్గా 1 కప్ పాలు అయితే సరిపోయాయి. సో అలానే మీరు బీట్ చేసుకునేటప్పుడు సైడ్స్కి అంటుకున్న క్రీమ్ని కూడా ఇలా ఒకసారి స్క్రాప్ చేసుకుని బీట్ చేసుకోండి. సో ఈ విప్పింగ్ క్రీమ్ చేయడానికి మరీ ఎక్కువ టైం కూడా పట్టదండి, జస్ట్ 7-8 మినిట్స్ లోపి ఓన్లీ విప్పింగ్ పౌడర్ అలానే మిల్క్ని యూజ్ చేసి ఇంట్లోనే ఈజీగా ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇందులోకి ఏ షుగర్ కంటెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా మనకు విప్పింగ్ పౌడర్లోనే షుగర్ యాడ్ అయి ఉంటుంది. సో జస్ట్ ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందని తెలుస్తుందంటే, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్రీమ్ అనేది ఇంత స్టిఫ్గా ఉండాలి. అంటే ఈ బౌల్ని పోలించినా కూడా మనకు క్రీమ్ అనేది కింద పడకుండా స్టిఫ్గా అలానే ఉండాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది రెడీ అయినట్టు. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, బయటే పెట్టేస్తే క్రీమ్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కేక్ డెకరేట్ చేసే ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకుని కేక్ మీద డెకరేట్ చేసుకోవాలి. సో అలానే ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. సో దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్లో 1/4 కప్ వరకు షుగర్ని వేసుకుని అలానే ఒక 1/2 కప్ వరకు పాట్ని వేసుకోండి. ఇలా వేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. జస్ట్ ఒక పొంగు వస్తూనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లనివ్వండి. తర్వాత ఒక డార్క్ చాక్లెట్ని తీసుకోండి. ఇది ఆన్లైన్లో అయినా లేక సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఇలా తీసుకున్న చాక్లెట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో చిన్న చిన్న పీసెస్లా గ్రేట్ చేసుకోండి. సో కంప్లీట్గా ఏం అవసరం లేదు, ఒక 1/2 చాక్లెట్ వరకు ఇలా గ్రేట్ చేసుకుని దీని కాసేపు పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక 1/2 కప్ వరకు చెర్రీస్ని తీసుకోండి. ఇందులో 1/2 క్వాంటిటీ అలానే ఉంచేసేయండి, మిగతా 1/2 క్వాంటిటీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన ఉంచుకోండి. తర్వాత 30 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న కేక్ని కంప్లీట్గా ఉక్కైందా లేదా చెక్ చేసుకోండి. ఇలా నైఫ్ని కేక్కి సెంటర్లో ప్లేస్ చేసి బయటికి తీసినప్పుడు నైఫ్కి కేక్ బ్యాటర్ అనేది అసలు అంటుకోకుండా రావాలి, అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒకవేళ మీకు కాస్త అంటుకున్నట్టయితే మరో 5-10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కేక్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇమీడియట్గా కేక్ టిన్ని బయటికి తీసేయండి. బయటికి తీసిన తర్వాత ఈ కేక్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వీడియో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో సైడ్స్ అంతా లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేసిన తర్వాత కేక్ని కేక్ టిన్ నుంచి అన్మోల్ చేసుకోండి. సో చూసారు కదా, కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ని మీకు ఎన్ని లేయర్స్ అయితే కావాలో అన్ని లేయర్స్గా ఈ కేక్ని కట్ చేసుకోండి. వీడియోలో అయితే నేను 3 లేయర్స్గా కట్ చేస్తున్నా, మీకు 2 లేయర్సే కావాలనుకుంటే 2 లేయర్స్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా లేయర్స్లా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కేక్ని డెకరేట్ చేసుకోవడమే. సో దీనికోసం ఒక కేక్ స్పిన్ స్టాండ్ పైన ఒక కార్డ్బోర్డ్ని పెట్టుకుని దానిపైన కొద్దిగా క్రీమ్ని అప్లై చేసుకోండి. ఇలా క్రీమ్ని అప్లై చేసుకుని కేక్ని ప్లేస్ చేసుకోవడం వల్ల కేక్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఈ క్రీమ్ పైన కేక్ బేస్ని అంటే 3rd లేయర్ని ప్లేస్ చేసుకుని దానిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. సో షుగర్ సిరప్ అనేది ఎంత ఎక్కువగా అప్లై చేస్తే మనకు కూలింగ్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉండి ఈ పేస్ట్రీ అనేది చాలా మాయిస్ట్గా ఉంటుంది, జ్యూసీ జ్యూసీగా చాలా మాయిస్ట్గా ఉంటుంది. సో షుగర్ సిరప్ని ఎప్పుడూ కూడా కాస్త ఎక్కువగానే అప్లై చేసుకోండి. ఇప్పుడు దీనిపైన క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో క్రీమ్ అనేది 1/2 ఇంచు మందం వచ్చేలా అప్లై చేసుకోండి. అలానే ఇక్కడ క్రీమ్ని నేను కేక్ స్పాచులాని యూజ్ చేసి అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మనకు అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి, కావాలనుకున్న వాళ్ళకి వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రీమ్ పైన మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీ పీసెస్ని వేసుకుని దానిపైన కొద్దిగా క్రీమ్ని అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన సెంటర్ లేయర్ని ప్లేస్ చేసుకోవాలి. కేక్ సెంటర్ లేయర్ని ప్లేస్ చేసుకుని దానిపైన సేమ్ మనం ఫస్ట్ లేయర్కి ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో అదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. షుగర్ సిరప్ని కాస్త ఎక్కువగా అప్లై చేసుకోండి. దానిపైన క్రీమ్ని 1/2 ఇంచు మందం వచ్చేలా అప్లై చేసుకుని దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ని వేసుకుని వాటిపైన 3rd లేయర్ని పెట్టుకుని సేమ్ అదే విధంగా ఈ 3rd లేయర్ పైన షుగర్ సిరప్ని అప్లై చేసుకుని ఈసారి చెర్రీస్ ఏం లేకుండా ఈ కేక్ అనేది ఎక్కడ కనపడకుండా మొత్తం క్రీమ్తో కవర్ చేసేయాలి. సో ఇలా కేక్కి టాప్లో అలానే సైడ్స్కి 1/2 ఇంచ్ మందం వచ్చేలా క్రీమ్ని అప్లై చేసుకోండి. సో ఇలా అంతా ఈవెన్గా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్లోకి కొద్దిగా క్రీమ్ని వేసుకుని మీకు ఏ డిజైన్లో అయితే కావాలో ఆ డిజైన్ నాజిల్ని పెట్టుకుని కేక్ మీద డెకరేట్ చేసుకోండి. ఈ పైపింగ్ బ్యాగ్ని గట్టిగా ప్రెస్ చేస్తూ డిజైన్స్ని వేసుకోవాలి.
మీకు ఏ డిజైన్ లో అయితే కావాలో ఆ డిజైన్ నాజిల్ ని పెట్టుకొని మీకు నచ్చినట్టు కేక్ ని డెకరేట్ చేసుకోవడమే సో కార్డ్ బోర్డ్ కి ఏమైనా క్రీమ్ అంటుకుంటే నీట్ గా క్లీన్ చేసుకోండి అలానే సైడ్స్ కూడా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ని అంత ఈవెన్ గా స్ప్రింకిల్ చేసుకోండి ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత నీట్ గా క్లీన్ చేసుకొని కావాలంటే సైడ్స్ కూడా ఇలా ఏ డిజైన్ లైతే కావాలో ఆ డిజైన్ నాజిల్ ని పెట్టుకొని ఇలా పైపింగ్ బ్యాగ్ ని ప్రెస్ చేస్తూ డిజైన్స్ వేసుకోవడమే తర్వాత మనం పైన వేసిన ఫ్లవర్స్ లోకి ఒక చెర్రీని ప్లేస్ చేసుకోండి ఇలా చెర్రీస్ అన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత సెంటర్ లో కూడా గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి అలానే దానిపైన కాస్త పెద్ద సైజ్ లో ఫ్లవర్ ని వేసుకొని అందులో కూడా ఒక చెర్రీని ప్లేస్ చేసుకోండి సో చూసారు కదా డెకరేట్ చేసిన తర్వాత చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది కేక్ సో దీని ప్రెస్ అవ్ చేసుకోలేము ఒక 2 టు 3 అవర్స్ పాటు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి ఇలా ఒక ఫ్రిజ్ లో 2 టు 3 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత బయటికి తీసి కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవడమే సో ఇక్కడ కేక్ కట్ చేసి కూడా చూపిస్తున్నా సేమ్ బేకరీ స్టైల్ పేస్ట్రీ లాగా పర్ఫెక్ట్ గా చాలా చాలా మాయిస్ట్ గా వచ్చింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్